నమస్కారం, జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. మహిళలను వేధించిన విషయంలో తెరాస ఆలేరు పట్టణ అధ్యక్షులు మురిగాడి వెంకటేష్పై నిర్భయ కేసు నమోదు చేసి తెరాస నుండి సస్పెండ్ చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ స్థానిక బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. తన వెంకటేష్కు మేమేం ఘోరం ఏం చేయలేదు. మీ మహిళలం మా గురించి తప్పుడు సమాచారం రోడ్ ఎక్కిచ్చిండు. తననే వెంకటేష్, బాలరాజు, శంకర్, గణగారి శంకరు, ప్లస్ పులిపర్ల శంకరయ్య, ఈ నలుగురు తాకుంటా ఫలానా ఫలానా భార్య పోయింది, ఫలానా దగ్గర దొరికింది, ఫలానా ఫలానాలు పట్టుకొచ్చిరు, 5 డేస్ అయింది, 3 డేస్ అయింది, 4 డేస్ అయింది, ఇట్లా తప్పుడు సమాచారం అందించిరు. మళ్ళీ వేరే వాళ్ళకి మెసేజ్లు పెట్టిరు. మళ్ళీ గల్లీలో ప్రచారాల పిల్ల వాళ్ళ భార్యలకు చెప్పుకొని బయట ప్రచారాలు చేపించిరు. మాకు ఒక్కొక్కరు వచ్చి అడిగితే మీకెవరి సమాచారం అందించారంటే ఫలానా వ్యక్తి ఫలానా ఫలానా చెప్పిరు. మరి అరల రోజు పోయి డ్యూటీకి పోతుంది, మన కళ్ళేమైనా దొబ్బినే ఆడ రోజు డ్యూటీకి వెళ్తుంది ఆమె. తన రిజిస్టర్ లో ఆమె సిగ్నేచర్ లేదా? ఆమె మంచిగా డ్యూటీ వేసుకుని ఆమె బజార్లో పడేసారు. ఎందుకు అవసరమా? ఏం పగమా మీరు అంతగానం? మీకు మేము ఏం ద్రోహం చేసినాం? మీకు మిమ్మల్ని ఏమని అన్నామా? మీ ఎలక్షన్ కి మేము సాథ్ ఇచ్చినాం కదా మీకు, మీరు గెలవాలని. ఇవాళ గెలవంగానే మమ్మల్ని దుష్మల్లాగా చూసుకొని మమ్మల్ని బజార్లో పడేస్తారా? ఒక టీఆర్ఎస్ అధికార పార్టీ నాయకుడు గాని కార్యకర్త గాని ఇంకొక మహిళ పేరు మీద రావాలంటే 10 సార్లు ఆలోచించేటట్టు అన్ని పార్టీలు ఏకమై ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించేదాకా అన్ని పార్టీలు ఏకమై పోరాడతాం. అలాగే ముఖ్యంగా ఆలేరు పోలీసు వాళ్ళు, ముఖ్యంగా ఎస్ఐ గారికి ఏముందంటే, నిన్న కూడా కొంతమంది మా పెద్దలు చెప్పినట్టు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇలా భాగస్వాములు అంటే ఈ కార్యక్రమంలో కాకుండా వాళ్ళందరితోటి రాత్రిపూట చేసి కొన్ని వ్యాపారాల్లో వాళ్ళు కూడా భాగస్వాములు కాబట్టి వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలనేదే బాధ తప్ప, జరిగిన ఒక మహిళకు ఎట్లా అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం ఎట్లా చేయాలనే బాధ లేదు. ఆ వ్యక్తిని ఎట్లా కాపాడాలనేదే ఇక్కడ ఆలేరెస్ఐ గారు కూడా తాపత్రయపడుతురు. ఖచ్చితంగా ఆలేరెస్ఐ గారి మీద కూడా ఒకవేళ ఈ రోజు సాయంత్రం వరకు మురుగాడి వెంకటేష్, కేవలం మురుగాడి వెంకటేష్ కాదు, నలుగురు పేర్లు అక్కలు చెప్పినట్టు నలుగురు సమాన భాగ్యులల్లా నలుగురు మీద ఖచ్చితంగా కేసు అయ్యి వాళ్ళని శిక్షించాలే. లేని పక్షంలో ఇప్పుడు అనుకున్నట్టు రేపు చందానగర్లో రేపు అన్ని పార్టీలు ఏకమై ఈ రోజు మాట్లాడి ఇక్కడను నీకు ఓట్లేసి వేసిన మహిళలే రాత్రిపూట కానీ ఇండ్లలో సక్క లేని పరిస్థితి ఉంది, నువ్వు పోయి అక్కడేం చేస్తావు అమ్మా అని చెప్పి అక్కడనే మేము పోయి అడిగే పరిస్థితి రేపు వస్తుంది. కాబట్టి కాశీం రజ్వీ అకృత్యాలను పురికి పుచ్చుకున్న మురిగాడి వెంకటేష్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన పురికి పుచ్చుకొని మహిళలను ఈ రోజు అదే విధంగా వేధిస్తుండ కబడ్దార్ టీఆర్ఎస్ గుండెల్లారా, మహిళల పట్ల ఒక టీఆర్ఎస్ పార్టీ ఆలేరు హెడ్ క్వార్టర్ మహిళా ప్రతినిధి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు హెడ్ క్వార్టర్ లో మహిళలకు రక్షణ లేదంటే రాష్ట్రంలో ఎక్కడ ఉందని చెప్పేసి మేము ప్రజాసంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు వెంటనే టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రెసిడెంట్ మురిగాడి వెంకటేష్ వెంటనే సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. అదే విధంగా మహిళలు వేధింపు గురి చేసిన మన మురిగాడి వెంకటేష్ పైన నిర్భయ కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మురిగాడి వెంకటేష్ భార్య కేసు పెట్టి 6 రోజులు అవుతుంది, ఇంతవరకు అరెస్ట్ చేయలే, ఆయన పరారీలో ఉన్నాడని ఎస్ఐ చెప్తుండు, ఇది కరెక్ట్ కాదు. ఆయనను పట్టుకోవాలంటే
ఒక గంట సేపట్లో ఆయన తీసుకురాగలుగుతాడు ఎస్ఐ. మరి ఆయన ఇంతవరకు తీసుకురాకపోవడానికి కారణం ఆయన అధికార పార్టీలో ఉండడమే అని ప్రజలందరూ నేను భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మహిళని వేధిస్తే నాన్ బెయిలబుల్ కేసులు నిర్భయ కేసు పెట్టాల్సింది పోయి ఇటీ కేసులు మామూలు స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులు పెట్టి నా మీదనేమో నా మీద నా కొడుకుల మీదనేమో అది P25 సెక్షన్ పెట్టి వేధింపులకు గురి చేద్దామని చూస్తుర్రు. నేను ఇలాంటి వాటికి భయపడను. ఆల్రెడీ ఒకటి రెండు ప్రూఫ్లు నిన్న రాత్రే గొంగిడి దంపతుల గారికి పంపించడం జరిగింది, అవి వాళ్ళు చూసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అతన్ని సస్పెండ్ చేయడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోలే. నేను ఇంకా నా దగ్గర ఇంకా 6-7 ప్రూఫ్లు ఉన్నాయి. అవసరం అనుకుంటే బాధిత మహిళలు ఏంటంటే నా మీద నమ్మకం ఏర్పడి వాళ్ళు నాకు ఏంది ఆధారంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆ ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. వాళ్ళని తీసుకొని ఆ ఆధారాలు తీసుకొని ఎమ్మెల్యే గారు GHMC ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు కదా, ఆలేర్లనే మహిళలకు రక్షణ లేదు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న చోట ఇక్కడ మీరు గెలిపిస్తే మీ పరిస్థితి ఇదే అవుతుందని GHMC ఎన్నికల్లో చందానగర్కి వచ్చి 200 మంది మహిళలతో ఇంటింటికి నేను ప్రచారం చేసి వాళ్ళ పతనానికి నాంది పెడతానని ఈ సందర్భంగా మీ పత్రికా ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.